దేశంలో జర్నలిస్టుల హక్కులను కాలరాస్తూ మీడియా స్వేచ్ఛను హరించేందుకు పాలకులు చట్టాలు తేవడం సహించరానిదని దేశవ్యాప్తంగా ఆందోళనలతో ఈ అప్రజాస్వామిక చర్యలను అడ్డుకుంటామని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షులు కె శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. నవంబర్ 16 జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో నల్లకుంటలోని కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ చీఫ్ కమిషనర్ కార్యాలయం ముందు జర్నలిస్టులు నిరసన తెలిపి ఆ శాఖ అధికారి టేకే థామస్ ద్వారా కేంద్ర కార్మిక శాఖ మంత్రికి వినతి పత్రాన్ని పంపించారు. ఈ కార్యక్రమంలో ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు కల్లూరి సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హబీబ్ జిలానీ, ఏ రాజేష్, తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరి, హెచ్యుజే నాయకులు గౌస్, శ్రీనివాస్, ఇబ్రహీం, శివ దయాకర్ గౌడ్, ఉపేందర్లతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని सही पे निगारों की मसाल की यशस्वी की जाए सही पे निगारों की मसी जाए बहाल की जाए बहाल की जाए सही पे निगारों की आजादी को बहाल किया जाए बहाल किया जाए बहाल किया जाए बहाल किया जाए We want justice. वर्दिलाली जर्नलिस्ट का ऐक्यता वर्दिलाली वर्किंग जर्नलिस्ट పోరాటాలు వర్దిల్లాలి వర్కింగ్ జర్నలిస్టుల పోరాటాలు వర్దిల్లాలి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జిందాబాద్ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జిందాబాద్ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జిందాబాద్ టియుడబ్ల్యూజే జిందాబాద్ టియుడబ్ల్యూజేని కాపాడుకుందాం వర్కింగ్ జర్నలిస్టుల చట్టాన్ని వర్దిల్లాలి జాతీయ ప్రెస్ డే వర్దిల్లాలి జాతీయ మీడియా దినోత్సవం వర్దిల్లాలి జాతీయ మీడియా దినోత్సవం ఇవాళ జాతీయ మీడియా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో కేంద్ర డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు ఇవాళ మేము చిన్నపాటి నిరసన తెలిపి అలాగే ఒక వినతి పత్రాన్ని వారికి సమర్పించడం జరిగింది. ఇందులో ప్రధానంగా మేము డిమాండ్ చేసేది మొదటి నుండి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం కావచ్చు, డిమాండ్ చేసేది ఈ దేశంలో పత్రిక స్వాతంత్రాన్ని భావ ప్రకటన స్వేచ్ఛను పరిరక్షించండి. ఇవాళ అది కాలరాసి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవడానికి, మీడియాపై పెత్తనం చెలాయించడానికి వర్కింగ్ జర్నలిస్ట్ పోరాడి సాధించుకున్న చట్టాన్ని కూడా సవరణల పేరుతో కనుమరుగు చేసి నిర్వీర్యం చేసే కుట్రలకు పాల్పడుతున్నట్లు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది సరైన వైఖరి కాదు. దీన్ని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. అట్లాగే మేము రాష్ట్రంలో కూడా ఈ వైఖరి పట్ల మేము తరచుగా మేము ఆందోళన చేపడుతున్నాం. గతంలో కూడా ఇదే కార్యాలయం ముందు కేంద్ర ప్రభుత్వ వైఖరిని వాళ్ళ ధోరణి నిరసిస్తూ భార్యతను ఆందోళన చేపట్టాం. అట్లాగే భారత ప్రధానమంత్రి మోదీ గారికి ఇక్కడి ద్వారా ఈయన ద్వారా డిప్యూటీ కమిషనర్ ద్వారా మేము మెమోరాండాన్ని కూడా పంపించడం జరిగింది. ఇవాళ మేము కేంద్ర న్యాయశాఖ మంత్రికి చీఫ్ డిప్యూటీ లేబర్ కమిషనర్ ద్వారా మేము ఈ మా యొక్క డిమాండ్లను పంపించడం. ముఖ్యంగా మేము వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని కాపాడాలి, ఇక్కడ జర్నలిస్టుల హక్కులకు భంగం కలిగించవద్దని మేము ప్రధానంగా ఇక్కడ డిమాండ్ చేస్తాము. దేశవ్యాపకంగా ఇవాళ జాతీయ పత్రికా దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తుంది. నవంబర్ 16 ప్రెస్ కౌన్సిల్ ఆవిర్భావ దినం. ఆ రోజున భారతదేశంలో దేశవ్యాపకంగా పత్రికా దినోత్సవంగా మనము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరము ఈ పత్రికా దినోత్సవం సందర్భంగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్రవ్యాప్తంగా
జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల మీద సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ మొత్తం అన్ని రాష్ట్రాలలో ఇలాంటి ప్రదర్శనలు నిరసన తెలియజేస్తూ అలాగే అధికారులకు మెమరండాలు ఇస్తూ సెమినార్లు ఏర్పాటు చేస్తూ వివిధ రకాలుగా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈరోజు మన ఆంధ్ర తెలంగాణలో తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆర్గనైజేషన్ తరఫున ఇక్కడ డిప్యూటీ లేబర్ కమిషనర్ సెంట్రల్ వారికి మన డిమాండ్లను తెలియజేస్తూ మెమరండం ఇవ్వటం జరిగింది. ప్రధానమైంది ఈ 70 సంవత్సరాలలో స్వతంత్రం వచ్చిన తర్వాత 1952లో సాధించుకున్నటువంటి పార్లమెంటు ఆమోదించిన వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని ఎన్డీఏ ప్రభుత్వము అనేక రీతిలో దాన్ని మారుస్తూ లేబర్ కోడ్ పేరుతో మొత్తం భారతదేశంలో ఉన్న ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి కార్మికులందరికీ ఉద్యోగులందరికీ ఒకటే చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. వర్కింగ్ ఒకటి అందరికీ ఒకే చట్టాన్ని వర్తింపచేయటం అనేది సమంజసమైనది, కానీ అందులో భిన్నమైనటువంటి ప్రైవేట్ రంగంలో భిన్నమైనటువంటి ఉద్యోగులు కార్మికులు పనిచేస్తున్నారు. పత్రికా రంగానికి సంబంధించి స్వతంత్రం వచ్చిన తర్వాత పత్రికా వ్యవస్థ ప్రజాస్వామ్యంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నందున వారి మేధో సంపత్తితో మన దేశ అభివృద్ధికి సంబంధించి మార్గదర్శకాలకు విధానాలకు సంబంధించి అనేక సూచనలు చేసేటటువంటి ఈ వ్యవస్థకు ప్రజాస్వామ్యంలో అంతర్భాగమైన ఈ వ్యవస్థకు ప్రత్యేక చట్టం ఉండాలని రూపొందించింది 1952లో. ఇప్పుడు ఆ చట్టాన్ని కాలరాస్తూ పార్లమెంట్లో మెజారిటీ ఉంది కాబట్టి దాన్ని తొలగిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ఇక రెండవది సోషల్ మీడియాలో కంట్రోల్ అవసరమే. ఈ సోషల్ మీడియా యథేచ్ఛగా కొనసాగుతున్నాయి, దానికి నియమ నిబంధనలు లేవు, నిబద్ధత లేదు, ఎవరి మీద ఎక్కడైనా ఏ రకమైనటువంటి ఆరోపణలకు కూడా గురవుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. కానీ పత్రికల మీద పత్రికా స్వేచ్ఛ అనేది, జర్నలిస్టుల స్వేచ్ఛ అనేది అత్యంత ప్రధానమైనటువంటి అంశం మన ప్రజాస్వామ్య వ్యవస్థలో. అలాంటి దాన్ని ప్రెస్ కౌన్సిల్ పరిధిలోకి తీసుకొచ్చి వారిని నియంత్రించడానికి మార్గదర్శకాలు ఇవ్వటానికి అవకాశం ఉందని గత 15-20 సంవత్సరాల నుంచి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఇతరులు చెప్పుకున్నా కూడా ప్రభుత్వం వినకుండా 4 రోజుల క్రితం ఈ సోషల్ మీడియాని కూడా దాని పరిధిలోకి, కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తెచ్చుకుంది. అంటే చిన్నగా ఏదో రకమైన రీతిలో పత్రికల మీద, మీడియా మీద ఆ రూపంలో అజమాయిషీ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది దుర్మార్గమైనటువంటిది, ప్రజాస్వామ్య వ్యతిరేకమైనది, పత్రికా స్వేచ్ఛకు ఆటంకం కలిగించేది, ప్రజాస్వామ్యాన్ని అణిచివేయటానికి ప్రయత్నం చేసే ఈ చర్యను ముక్త కంఠంతో దేశవ్యాప్తంగా జర్నలిస్టులు, ఇండియన్ జర్నలిస్టు యూనియన్ నిరసిస్తూ ఈ సందర్భంగా సెంట్రల్ లేబర్ కమిషనర్కి మెమరండం ఇవ్వటం జరిగింది.